పోయిన క్రీస్తు దానికి ఇదేమి కానవాలు ఒక శిశువు పొట్టి గుడ్డతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచేదని వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయించుండే. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనవింటిలో దీవించి ఆశీర్వదించును గాక. ఇదిగో లేట్ నైట్ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుడు మరొక తరుణం ఇచ్చిన భాగ్యాన్ని బట్టి హృదయకాల సమయాన్ని స్తుతించి ఈ క్యారల్ సర్వీస్ సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి అనునిత్యము ప్రతిక్షణము మానక కొట్లాను దూతగణము చేత పరిశుద్ధుడు 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 అని పిలువబడుతూ భూలోక భక్తుల నోట కీర్తించబడుతూ కొనియాడబడుతూ ఆరాధించబడుతూ ఉన్న సమస్త మహిమా ఘనత ప్రభావములకు అర్హుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి సకలాశీర్వాదాలకు కారణభూతుడా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ స్వరక్షమిచ్చి సంపాదించిన సంఘములో స్త్రీల సమాజాన్ని మీరు ప్రత్యేకపరుచుకుని రోధించే స్త్రీలుగా అంగలార్చే స్త్రీలుగా తండ్రి నీ పరిశుద్ధ గ్రంథములో అనేక మంది ప్రాముఖ్యమైన స్త్రీలు నీకు ఇష్టురాలుగా నీకు ఇష్టురాలుగా నీకు ఇష్టమైన వారిగా ఉన్నారు. అటు విధంగానే నీ సంఘంలో నీ బిడ్డలను ఏర్పాటు చేసుకుని మానికి మహిమ తెచ్చుకుంటున్న రీతిని బట్టి నీకు వందనాలు. గడిచిన 2021 సంవత్సరం అంతా కూడా నీ కాపుదల ఉంచి నీ జన్మదిన వేడుకను జరుపుకోవడానికి కృప చూప. మరలా ఈ 2022 నీ ఉన్నతమైన భాగ్యం ఇచ్చి ఈ సంవత్సరంలో చివరి దినమైన ఈ 31వ తారీఖున తండ్రి ఉదయకాల సమయంలో